హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో మనం గార్చాంప్ తో ఆడబోతున్నాం. సో ఇది ఒక ఆల్రౌండర్ కార్డ్. సో దీని స్టాట్స్ అన్ని చూస్తే చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ నేను ఇది అస్సలు ఆడలేదు, ఇప్పుడు ఒక్కసారి ఆడాను, ఎందుకంటే నా దగ్గర కార్డే లేదు. సో ఇది మా ఫ్రెండ్ అకౌంట్. సో తన అకౌంట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం నేను ఆడబోతున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా తొందరగా వైల్డ్ పోకెమాన్ని కిల్ చేసి లెవెల్అప్ అయిపోదాం. పదండి ఈ వైల్డ్ పోకెమాన్ని కూడా తొందర కిల్ చేసేద్దాం. మళ్ళీ ఎనిమిస్ వచ్చారనుకో, వాళ్ళు తీసేసుకుంటారు. ఇంత ఓకే, డ్రాగన్ రష్ తీసుకుంటాను నేనైతే, చాలా బాగుంటుంది. ఓకే, ఇది గ్రేనింగ్ అమ్మట, మెల్లగా స్కోర్ చేసి వస్తున్నాడుగా. అబ్బా, తనైతే అసలు వదిలేదే లేదు. మా సైలెంట్గా దాంట్లో స్కోర్ చేశాడు, కనపడడం కూడా కనపడలే. అబ్బా, తను ఫాల్ బ్యాక్ అయిపోయాడుగా. ఓకే, ఇంకా రిస్క్ చేయండి, నేను ఇంకెళ్ళి నీట్గా బీ స్క్వాడ్ని కొట్టుకుంటా. ఓకే, తను మళ్ళీ వస్తున్నాడు హెల్త్ రీగెయిన్ చేసుకొని. సో అయినా పర్లేదు, నేను ఫైట్ తీసుకోవడానికి చూస్తా, మామూలుగా ఉండదు. గార్చాంతో తగ్గేదే లేదు అసలు, మామూలుగా డ్యామేజ్ పోదు ఎదుటోళ్ళకి మాత్రం. ఓకే, మళ్ళీ ఫాల్ బ్యాక్. సో ఇంకెళ్ళి నేను ఈ వైల్డ్ పోకెమాన్ కిల్ చేసుకుంటాను. ఓకే, మన బాబాయ్ ఏంది మళ్ళీ వస్తున్నాడు హెల్త్ కూడా రీగెయిన్ చేసుకోకుండా. ఈసారి అయిపోయినట్టే గైస్, ఈసారి మాత్రం నేను వదిలిపెట్టను ఖచ్చితంగా. అదే అయిపోయాడు. ఓకే, మన దగ్గర ఫుల్ అయిపోయినాయి పోకేబాల్స్, సైలెంట్కి వెళ్ళి స్కోర్ చేసేస్తాను. ఓకే, చార్జ్ అడ్ వచ్చాడుగా. నేనైతే ఇంకా ఫాల్ బ్యాక్, ఇక్కడ ఉండి నేను ఫైట్ తీసుకుంటా, ఇంకా ఇప్పుడు బెటర్ బాగుంటుంది. ఓకే, చార్జ్ అడ్ బాబాయ్ నువ్వు నన్ను కిల్ చేయలేవు, నా బేస్లో ఉన్నాను కాబట్టి నేను. ఓకే, తను గెలిపోయిందిగా బెర్రీ ఇది. ఓకే, ఈ బెర్రీ కూడా కావాలా, నేను తీసుకుంటాలే. నువ్వైతే అయిపోయావులే ఇంకా. ఓకే, సో ఇప్పుడు వెళ్ళి స్కోర్ చేసేస్తా ఈ 30 పోకీ బాల్స్. ఎవరు లేరుగా. ఓకే, తొందరగా వెళ్ళి స్కోర్ చేసేస్తే వాళ్ళు డిస్టర్బ్ చేయకపోతే బాగుండు. నీట్గా 30 పోకీ బాల్ స్కోర్ చేసేయచ్చు. అండ్ మనం ఇప్పుడు ఎన్నో లెవెల్లో ఉన్నాం, 6th ఉన్నాం. ఓకే ఓకే, డ్రాగన్ క్లా కూడా వచ్చిందిగా. బా, డ్రాగన్ క్లా నా ఫేవరెట్. ఓ బా, తను ఏంది మళ్ళీ స్కోర్ చేశాడు సైలెంట్గా, అసలు ఎక్కడ కనపడడం కూడా కనపడలేదే తను. చచ్చా. ఓకే, ఇప్పుడు ఇద్దరా, అయినా పర్లేదు మేనేజ్ చేసుకుంటా, నా బేస్లో ఉన్నా కాబట్టి. ఓకే, సో తను మాత్రం ఫాల్ బ్యాక్ అయిపోతున్నాడు సైలెంట్గా వచ్చి స్కోర్ చేసి. అండ్ ఈ రెండు కాంబో బల్లు ఉంటుంది గాయస్, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. డ్రాగన్ రష్, డ్రాగన్ క్లా రెండు ఒకేసారి యూజ్ చేయొచ్చు. అదిగోండి, అదొక డబుల్ కాంబోలా పడింది ఒకే షాట్లో. వా, సూపర్ ఉంటుంది, మంచి డ్యామేజ్ కూడా పోయింది ఎనిమీస్కి. ఓకే, గ్రేన్ ఇంజన్ అయిపోతాం ఇంకా. బా, తను మాత్రం డ్యామేజ్ తీసుకుంటున్నాడు, ఫాల్ బ్యాక్ అయిపోతున్నాడు. సో రిస్క్ చేయట్లే తను మాత్రం, కానీ అదే మంచి గేమ్ ప్లే. ఓకే, ట్రెవినెంట్ మార్చాంపు ఇద్దరు వస్తున్నారుగా వీళ్ళ టీమ్మేట్స్, డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తాం. మనల్ని పిలుస్తున్నా కానీ ఎవరు రావట్లే ఇందా నుండి. ఓకే, ఈ వైల్డ్ పోకెమాన్ కిల్ చేసుకుందాం, తొందరగా లెవెల్అప్ అయిపోదాం. ఎందుకంటే వాళ్ళ లెవెల్ 6 అలానే ఉన్నారు, సో మనకు కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఓకే, వీళ్ళు ఎనిమిస్ ఎక్కడ ఉన్నారు. ఓకే, వీడైతే ఇక్కడ దాంకున్నాడు కుర్రాడు, అయిపోతారా. ఓకే, అయితే ఓకే, ఇక్కడ వీళ్ళు డ్రెడ్నాన్ కిల్ చేస్తున్నారా. అయ్యా, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు షీల్డ్ పెట్టుకుని వస్తారుగా, మన వాళ్ళు ఏంది ఎవ్వరు రావట్లా. ఓకే, నేను ఎలానో మేనేజ్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం. ఓకే ఓకే ఓకే, మన హెల్త్ కూడా పోలేదు బెర్రీ తీసుకోవడానికి. ఓకే, మా చాంప్ అయిపోతాడు కొంచెం, కొంచెం డ్యామేజ్ ఇస్తే మా చాంప్ జంప్ అది మ్యాచ్ అయిపోయాడు. ఓకే, యునైట్ వచ్చింది, యునైట్ యూస్ చేసేద్దాం. ఏయ్, ఎక్కడ ఎక్కడ అబ్బా, బా వీడ షాడో క్లోన్స్ మెన్ పడ్డాయి ఏంటి యునైట్ మొత్తం, బా బొక్కైందిగా. సో అయినా పర్లేదు, మన గ్రేన్ ఇంజ అయితే చచ్చాడు, నాకైతే అది సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఇది స్కోర్ చేసేద్దాం ఎంత, 33. ఓకే, ఈ బేస్ ఇరిగిపోద్ది. సో ఇది ఇంక అయిపోయిన తర్వాత నీట్గా నేనైతే పైకి వెళ్ళిపోతాను. అండ్ పైన మధ్యలో కాకుండా వీళ్ళ ఫారెస్ట్ నుండి వెళ్దాం, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ లెవెల్అప్ అయిపోతే అదే మనకు డిసడ్వాంటేజ్ అయ్యింది. సో ఫస్ట్ వీళ్ళ ఫారెస్ట్ తీసేసుకుంటాను మనం లెవెల్అప్ అవ్వడానికి. ఓకే, సో ఓకే, ఒక బేస్ ఇరిగి కొట్టేసారుగా. సో ఇక్కడైతే స్కోర్ చేసేసి ఇంకా మెల్లగా రోటం దగ్గరికి వెళ్ళిపోతాను, అది బెటర్. ఓకే, రోటం కూడా మన కంట్రోల్లో వచ్చేసింది. అమ్మాయి, ఇప్పుడు స్కోర్ చేస్తే ఉంటుంది 36 పోకీ బాల్స్, 20, 56 క్యాక్ ఉంటుంది. ఇవి బీస్కోని కూడా తీసేసుకుందాం, ఇంకా మామూలుగా ఉండదు నీట్, ఇంకా 40 కలుపుకొని. ఓకే, గ్రేనింగ్ ఉన్నాడు కదా, యునైట్ యూస్ చేసేద్దాం ఇంకా. బా, మా చంపు కూడా ఉన్నాడు ఇక్కడే. అబ్బా, ఇద్దరికి కూడా పోతే అబ్బా గ్రేనింగ్ అయిపోయాడు. బా, మా చంపు కూడా ఏం హెల్త్ డ్యామేజ్ పోయింది. బా, యునైట్లో జస్ట్ 2 షాట్స్ పడితేనే అంత డ్యామేజ్ పోయింది, అదే మొత్తం పడుంటే మాత్రం క్యాక్ ఉండేది, కానీ కొంచెం సెన్సిటివ్ ఎక్కువ. సో అందుకని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి యూనైట్ టైంలో. తర్వాత నేనైతే చేంజ్ చేస్తాను సెన్సిటివిటీ అదైతే మాత్రం. ఓకే, వీళ్ళిద్దరు కూడా వచ్చారుగా. అయ్యా, యునైట్ యూస్ చేశాడుగా, నేను టక్కన స్కోర్ చేసేస్తాను, అప్పుడైనా కొంచెం హెల్త్ అయినా పెరిగింది, టైం అయినా వేస్ట్ అయింది. ఓకే, ఇంకా నేను జంప్. అయ్యా, వీళ్ళు వదిలిపెట్టేలా లేరు, కొంచెం అలా ఫైట్ తీసుకుంటా జంప్ అవుతాను. ఓకే, మా ఛాంప్ని అయితే కిల్ చేసేద్దాం, అది బెటర్, కొంచెం ఎస్కేప్ ఈజీగా ఉంటుంది. ఓకే, ఒక్క నిమిషం గైస్, తనతో కూడా ఫైట్ తీసుకుందాం అనిపిస్తుంది. సో పదండి, ఇంత ఫైట్ తీసుకొని బ్యాకప్ అయిపోతే బాగుండట్లా. అయిపోయాను కూడా అది మామూలుగా ఉండదు. సో ఇంకా ఈ వైల్డ్ పోకెమాన్ని, ఈ క్రాబ్ని కూడా కిల్ చేసి అప్పుడు వెళ్తా ఇంకా మొత్తం పోకీబాల్స్ తీసుకొని. దాదా మామూలుగా ఉండదు. ఓకే, బీ స్క్వాడ్ కూడా వచ్చిందిగా, బీ స్క్వాడ్ని కూడా కిల్ చేస్తే 10 పోకీబాల్స్.
సో మాక్సిమం నేనైతే ఇలా వైల్డ్ పోకెమాన్ అయితే మిస్ చేయను డెఫినెట్ గా ఎక్కడ ఉంటే మధ్యలో అక్కడ తీసేసుకుంటా ఉంటాం దానివల్ల మనం కొంచెం లెవెల్ అప్ కూడా అవుతాం ఇప్పుడు వెళ్ళి స్కోర్ చేద్దాం ఓకే చార్జర్డ్ వచ్చాడు సో ఫైట్ తీసుకుందాం మన దగ్గర ఫుల్ హెల్త్ ఉందిగా ఇంకెందుకు ఆలోచించేది తనకు నార్మల్ యునైట్ కూడా బొక్కే బేసిక్ అటాక్ చేయాలి అదే ఇంకోసారి నాతో ఫైట్ తీసుకో ఓకే మాచాంపు వచ్చాడు మాచాంపు నీకు కూడా చుక్కలు చూపిస్తుందా ఇంకోసారి నాతో ఫైట్ తీసుకో ఓకే యునైట్ చేసాడు అయ్యా నా హెల్త్ చాలా తక్కువ ఉంది అయ్యా పోర్షన్ అమ్మాయి ఇప్పుడు వచ్చింది అది ఇప్పుడు ఇంకా తగ్గేది లేదు సో నేను అందుకనే కొంచెం గార్చాంప్కి పోర్షన్ యూస్ చేస్తాను మ్యాక్సిమం అయితే అక్కర్లేదు కానీ నేనైతే కొంచెం ఎక్కువ ఫైట్స్ తీసుకుంటా ఓకే చార్జర్డ్ అరే రే 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 సరే ఫైట్ తీసుకుందాం పోయేదేముంది తెలిసిందిగా తన తనని ఎలానో ఈజీగా చంపేయచ్చు అని మనం ఎలానో లెవెల్ 14 తనేమో లెవెల్ 11 సో అందుకని కొంచెం లెవెలప్ అవ్వాలి తొందరగా ఇంక ఇప్పుడు వెళ్ళి స్కోర్ చేద్దాం ఎవరి ఆహా 9 టైమ్స్ వచ్చాడు ఇంకా నేను జంప్ ఇంతమందితో నేను ఫైట్ తీసుకొని మళ్ళీ వస్తా ఉంటాడు చార్జర్డ్ ఓకే జాబ్డస్ టైమా అసలు నేను చూసుకొని కూడా చూసుకోలేదే ఓకే ఓకే ఇక్కడ ట్రెవినెంట్ వచ్చాడుగా ట్రెవినెంట్ కిల్ చేద్దాం మళ్ళీ అడ్డొచ్చేస్తాడు మనకి దాబా వేదా నువ్వేంది ఓకే ఓకే తన అటాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఓకే అయిపోయాడు సో ఇక్కడ మాచాంపు ఉన్నాడు ఫస్ట్ అయితే ఈ వైల్డ్ పోకెమాన్ని కిల్ చేద్దాం గట్టిగా అడ్డొస్తుంది మనకి ఓకే యునైట్ యూస్ చేసేద్దాం ఇంకా ఇది ఎక్కడెక్కడ కొంచెం ఓకే కొంచెం సెన్సిటివిటీ హార్డ్ అయినా పర్లేదు కొంచెం మేనేజ్ చేసాం ఓకే ఇప్పుడు ఇంకా వీళ్ళిద్దరు అయిపోయారు సో ఇంకా ఫుల్ జాబ్డోస్ పైన ఫోకస్ పెట్టేద్దాం బా మనోళ్ళు కూడా వచ్చేసారు ఇంకా జాబ్డోస్ మనకే ఇది ఫిక్స్ ఆహా ఇంకా ప్రశాంతంగా వెళ్ళి 50 పోకీ బాల్స్ మనోళ్ళ దగ్గర కూడా నీట్గా ఉన్నాయి 30 ఒక 40 అలా గాయస్ ఇంకైతే మ్యాచ్ అయితే వన్ సైడ్ ఇంక అయిపోయింది కానీ కొంచెం డీసెంట్ మ్యాచ్ ట్రెవెంట్ నువ్వు ఆపలేవులే కానీ ఓకే యునైట్ చేసేసాడు అయినా ఆపలేడు సో ఓకే ఇంకా గుంపులో పోయిందలో నేను బాధేస్తా అబ్బా మనోళ్ళు కూడా ఏం పట్టుకొని బాగుతున్నారు అసలు ఓ బాబా ట్రెవెంట్ నువ్వు అయిపోయావులే ఇంకా మనోళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకేంది నువ్వు నన్ను కొట్టేది ఓకే ఓకే బా తనేం చావట్లా ఇంకో రెండు దెబ్బలు గట్టిగా పడితే అద్దె ఇప్పుడు తెచ్చాడు ఇంకెళ్ళి స్కోర్ చేద్దామా ఇది లేదా బేసిక్ వెళ్ళిపోదాం బెటర్ ఆ 7 ఏం స్కోర్ చేస్తాం సో ఇంకా కాసేపు డిఫెండ్ చేద్దాం గాయస్ ఎంత 47 సెకండ్స్ ఉన్నాయి కాసేపు డిఫెండ్ చేస్తే చాలు సెట్ పైన ఏదో జరుగుతున్నట్టుంది ఫైట్ లాగా సో అటు వెళ్ళిపోదాం ముందు పైనకి నీట్గా ఓకే 9 టైల్స్ ఉన్నాడు బా ఇంకా 9 టైల్స్ని స్కోర్ అస్సలు చేయనివ్వను ఓకే మన పికాచు కూడా ఫుల్ ఏందో కోపంలో అటాక్ క్లిక్ చేస్తున్నాడు సో కిందకి వెళ్ళిపోతా ఇప్పుడైతే కింద గ్రైనింగ్ చేస్తున్నట్టున్నాడు 50 పోకీ బాల్స్ పెట్టుకొని టాల్కన్ ఫ్లేమ్ ఆపు తన్ని అమ్మాయి ఆపినట్టున్నాడు సో కాసేపు ఇక్కడే ఉంటాను నేనైతే ఎందుకంటే మళ్ళీ గ్రైనింగ్ చేస్తే కొంచెం డిఫెండ్ చేయడానికి తనైతే సైలెంట్ చెట్లు దానికొని భలే వస్తాడు అసలు సో ఇంకా 15 సెకండ్స్ గాయస్ గార్చాంప్తో మాత్రం చాలా స్మూత్గా వెళ్ళిపోయింది గేమ్ ప్లే నాకైతే అసలు నేను చేస్తాననే భయం కూడా అనిపించలా ఫ్రాంక్గా చెప్పాలంటే దాని స్టాట్స్ మొత్తం చాలా వెల్ బ్యాలెన్స్డ్ ఉన్నాయి కానీ ఆ డ్రాగన్ రష్ డ్రాగన్ క్లా మంచి కాంబో అటాక్ నాకైతే భలే నచ్చింది అదైతే యునైట్ కొంచెం సెన్సిటివిటీ ఎక్కువ కానీ చాలా పవర్ఫుల్ కరెక్ట్గా 4 పడితే కనుక సో నాకు ఏదో ఒక్కసారి 2 సార్లు ఎప్పుడు పడలా ఒక 2 పడేయి 3 పడేయి అంతే 4 పడలా సో ఇంకెంత ఇప్పుడు ఎంత మనం స్కోర్ చేసామో చూద్దాం ముందు 242 పర్లేదు మనమే హైయెస్ట్ కానీ టాల్కన్ ఫ్లేమ్ కూడా బాగా చేశాడు సో నాకైతే చాలా రోజుల తర్వాత గార్చాంతో ఆడాను కదా సో భలే అనిపించింది కానీ ఇది మా ఫ్రెండ్ ఐడి సో మళ్ళీ నేను తీసుకోవాలంటే టైం పట్టిద్ది కానీ చాలా బెస్ట్ కార్డ్ ఇది ఆల్రౌండర్లో చాలా డీసెంట్ కార్డ్ ఇది కానీ కొంచెం హ్యాండ్లింగ్ కొంచెం టఫ్ ఉండొచ్చు చాలామందికి కానీ నాకైతే చాలా డీసెంట్గా అనిపించింది సో ఇది గైస్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో అండ్ కొత్త కొత్త గేమ్స్ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి సో అవి కూడా నేను తొందరలోనే ఆడతాను సో ఉన్నాయి మెల్లగా అప్లోడ్ చేస్తాను సో ఇది గైస్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఉంది బాయ్ బాయ్.